కళ్ళ ముందే చిరునవ్వులతో హోంవర్క్ చేస్తున్న చిన్నారి ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది తలలో పెన్నుతో నరక పడుతున్న ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు ఎలాగైనా ఆమెను బ్రతికించుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు కానీ దేవుడు కరుణించలేదు ఆ పసికందు ప్రాణాలను వదిలేసింది ఈ హృదయ విదారక ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది భద్రాచలం సుభాష్ నగర్ చెందిన చిన్నారి రియాంచిక తలలో పెన్ను గుచ్చుకొని ప్రాణం పోగొట్టుకుంది సోమవారం రాత్రి ఆమె హోంవర్క్ చేస్తున్న సమయంలో బెడ్ మీద నుంచి కింద పడిపోయింది అయితే ప్రమాదవశాత్తు పెన్ను ఆమె తలలో గుచ్చుకుంది వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అతి కష్టం మీద వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్ను తొలగించారు పెన్ను తొలగించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్టే అని వైద్యులు భావించారు ఆమె తల్లి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా వైద్యులకు ఫోన్ చేసి ఆరా తీశారు కానీ పరిస్థితి విషమించి రియాంచిక మూసింది సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ సూకడంతోనే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు బతికిందని సంతోషించే లోపే బిడ్డ మృతి చెందింది అన్న వార్త విని ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు గుండెల అవిసేలా రోధిస్తూ ఉండడం అక్కడికి వచ్చిన వాళ్లను కలిచివేసింది